ఇందులో నేను తిరమని చెప్పా కదా, నాలుగు పిల్లర్లు మినహా మిగిలిన మొత్తం ఈ చాయిస్. ఇప్పుడు ఆయన నేను చికెనే తింటాను, ఒక వెజిటేరియన్ చికెన్ తింటాను, మీ ఇష్టం. నేను అన్ని గింజలు తిన్నాను, మీ ఇష్టం. నేను అన్ని గింజలు తింటా, మీ ఇష్టం. ఏదైనా మీ ఇష్టం, గుర్తుంచుకోండి. కానీ లిమిట్స్ ఉన్న చూసారా, ఆ లిమిట్స్ దాటకుండా చూసుకోండి. నేను చెప్పిన సబ్జెక్టు ఆ లిమిట్స్లో ఉండండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ది రైస్ అండి. రైస్ 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి, కిన్నోవా రైస్ దగ్గర నుంచి, వెదురు బియ్యం దగ్గర నుంచి, మీరు ఏ పేరైనా పెట్టండి, ఏ రైసు కూడా ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఒక్క మెతుకు కూడా అంటుకోవడానికి వీల్లేదండి, గుర్తుపెట్టుకోండి. రైస్ దానికి సంబంధించిన అనుబంధంగా ఉండే అన్నీ, ఈ దోశలో గారెలో ఏ ఉంటాయి సంథింగ్ పిండిలు ఇట్లాంటివన్నీ, ఏది కూడా ఒక్క మెతుకు కూడా అంటుకోవడానికి వీలేదు ఈ ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రాం అయ్యే వరకు. అది కూడా గుర్తుంచుకోండి. రెండవది ధాన్యాలండి. ధాన్యాలంటే నవధాన్యాలే కాదు, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, గోధుమలు, మొక్కజొన్న, ఓట్స్, ఇంకా మీరు గింజల్లో అంటే ఏం వేసుకుంటారో ఏ గింజలు కూడా ఈ ప్రాసెస్ అయ్యే వరకు ఒక్క గింజ కూడా అంటుకుంటే వీల్లేదండి. నో నో, ఒక్క గింజ కూడా. చివరికి మీరు తాలింపులో మినపప్పు గింజలు రెండు వేస్తారు కదా, 4 మినపప్పు వేస్తారు కదా, నో, ఆ 2 గింజలు వేయటానికి కూడా వీల్లేదు. మీరు తాలింపులో పెట్టుకోవాల్సిన ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అంటే ఎలాగో ఉంటాయి, మసాలాలన్నీ, అల్లం వెల్లుల్లిపాయలు మీ ఇష్టం, టేస్ట్ సంబంధించిన అన్నీ మీ ఇష్టం అండి. గింజలు మాత్రం వేయటానికి వీల్లేదు. మీరు గింజలంటే పప్పు ఒకటే కాదండి, చపాతి ఒకటే కాదు, దానికి సంబంధించి అనుబంధం అన్నీ కూడా వెళ్ళిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మన టిఫిన్ కేటగిరీలు, ఈ లిస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. కార్బోహైడ్రేట్ బేసికల్గా కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్ తాత్కాలికంగా దూరం చేస్తున్నాం.